హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదివ్య వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి బీట్రూట్ వెల్లుల్లి కారంతో ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. చూడండి, నేను ఒక 1/2 kg బీట్రూట్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తురుమైనా తీసుకోవచ్చు, నేను ముక్కలు చేసి పెట్టుకున్నాను. చూడండి, ఫస్ట్గా నేను వెల్లుల్లి కారం అనేది రెడీ చేస్తున్నాను. వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు. దీంట్లో నేను ఎండు కొబ్బరి, ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి 2-3 స్పూన్లు వేసేసి దీంట్లో 1 స్పూన్ కారం వేసి నేను మిక్స్ అయితే చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా మిక్సీ పట్టేసేసి ముందుగానే పెట్టుకున్నాను. ఇలా మెత్తగా మొత్తం కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టిన తర్వాత నేను స్టవ్ మీద 1 గిన్నె తీసుకుని, గిన్నెలో క్యారెట్ ఫ్రైకి అంత ఆయిల్ పట్టదండి, నేను 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసాను. తాలింపులు కొంచెం వేగిన తర్వాత అవి కొంచెం దోరగా వేగిన తర్వాత నేను కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను 1 పచ్చిమిర్చి ఆంటీ చూడండి ఫ్రెండ్స్, చక్కగా వేగిన తర్వాత దీంట్లో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసేస్తాను. ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. 4 రెమ్మల కరివేపాకు కూడా వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను దీంట్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కొంచెం వేగిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి బీట్రూట్ అనేది కొంచెం తీపిగా లేకుండా కొంచెం కారం కారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా వేగిన తర్వాత దీంట్లో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసి అంతా కలుపుకుంటున్నాను. బాగా ఒకసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకుని మనం ఆ సాల్ట్తో కొంచెం ప్లేట్ పెట్టేసి ఉడికించుకుంటే మెత్తగా అయితే చక్కగా ఉడికిపోతుంది, చాలా సింపుల్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం మెత్తగా అయితే ఉడికింది ముక్కలు. ఉడికిన తర్వాత ఇలా నేను ముందుగా వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, అది వేసేసి బాగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ చక్కగా ప్లేట్ పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, చాక్ అయితే మెత్తగా చక్కగా ఉడికిపోయింది. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసి నేను గిన్నెలో వేరే గిన్నెలో అయితే తీసేసుకున్నాను. చూడండి, చాలా బాగుంది. బీట్రూట్ వెల్లుల్లి కారంతో నేను అయితే ఇలా రెడీ చేశాను. చక్కగా కారం కారంగా బీట్రూట్ ఫ్రై అనేది రెడీ చేశాను. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా బీట్రూట్ ఫ్రై అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్.